ప్రేమ. మీలో ఎవరైనా మిస్సమ్మ సినిమా చూసారా? గుండమ్మ కథ కన్నా ముందరే సీనియర్ ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, ఏఎన్ఆర్ గారు, జమున గారు ప్రముఖ పాత్రల్లో నటించిన మల్టీ స్టారర్ సినిమా ఇది. ఇంట్లో మా అమ్మకి తాతకి బోర్ కొడితే మళ్ళీ మళ్ళీ పెట్టుకుని చూసే సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమా తెలియకపోయినా ఇందులోని పాటలు తెలుగిళ్లలో ఖచ్చితంగా ఒకటో రెండో తెలుసుంటాయి. అదేనండి బృందావనమది అందరిది, లేదా రావోయే చందమామ, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవి కాకుండా ఇంకో పాట ఉంటుంది, ఆ పాట పేరు కావాలంటే ఇస్తాలే. సీనియర్ ఎన్టీఆర్ గారు పియానో వాయిస్తూ పాడుతుంటే సావిత్రి గారు అదే పియానో లెడ్ మీద చేయి ఆంచి వింటూ ఉంటారన్నమాట. పక్కనే రేలంగి గారు హార్మోనియం వాయిస్తూ పాటకి తగ్గ క్యూట్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు ఎన్టీఆర్ గారు సావిత్రి గారిని చూసి, ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే, కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే అని పాడతారు. ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉండే ఈ లోకంలో జరిగే చిత్ర విచిత్రాలన్నీ నావే, నీకు కావాలంటే అవి ఇచ్చేస్తాను ఎందుకంటే నావన్నీ ఇక నీవే కదా అని పాట రూపంలో చెప్తున్నారు. అబ్బా ఎంత అందంగా ఫ్లర్ట్ చేశారు గురువుగారు. ఆయన అలా పాడుతుంటే సావిత్రి గారితో పాటు నేను కూడా ఫిదాయి కూర్చుంటాను. ప్రేమించడం ఎంత ముఖ్యమో దానిని టైం టు టైం వ్యక్తపరచడం కూడా అంతే అవసరం. ఎందుకంటే ఒకరితో కొన్నేళ్లు గడిపాక వాళ్ళు అలవాటైపోతారు, రోజువారి జీవితంలో ఒక భాగమైపోతారు. పనిలో పడిపోయి పట్టించుకో, అర్థం చేసుకుంటారులే అని అలసుగా తీసుకుంటాం. వాళ్ళు అర్థం చేసుకుంటారు సరే, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే జీవితం గడపడానికి ఒక తోడు కోరుకున్నప్పుడు, నీ జీవితంలో వాళ్ళు కూడా ఒక భాగమైనప్పుడు నీ లక్ష్యంతో పాటు వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. ఎలాగా? ఇది చాలా రిలేటివ్ కాన్సెప్ట్, ఎందుకంటే మీ ఇద్దరికీ తెలిసినంత మీ గురించి ఇంకెవరికీ తెలీదు. మీ ఇద్దరికీ ఎలా కుదిరితే అలా. మేబీ మీ బిజీ స్కెడ్యూల్స్లో మీరున్నప్పుడు రోజుకొక 5 మినిట్స్ అట్లీస్ట్ మాట్లాడుకోవడం, వారానికో నెలకో కలిసి బయటికి వెళ్ళి సరదాగా సమయం గడపడం, ఎన్టీఆర్ గారిలాగా కాకపోయినా మనకి తోచినంతలో మనం ఫ్లర్ట్ చేసుకోవడం, కవితలు డెడికేట్ చేయడం. కవితలు అనగానే రోజు అందం తింటున్నావా అందం తింటున్నావా, నీ లోతైన కళ్ళలోకి దూకి ఈత కొట్టాలనుంది అని అనేస్తారేమో. మీకు మీకు ఓకే అయితే వై నాట్, మహా అయితే శృంగార రసం నుంచి హాస్యరసానికి మారుతుంది ముచ్చట, అది మంచిదే ఓ రకంగా. లేకపోతే నేటితరం వాళ్ళు రొమాంటిక్ మీమ్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కలిసి చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీ ఒకటి పెట్టుకోవడం. ఇలా మీరు కూర్చుని చక్కగా నిర్ణయించుకోవచ్చు మీకేది పనిచేస్తే అది. మీరు కూడా మీ రిలేషన్షిప్స్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని వాటికి పరిష్కారాలు తెలుసుకున్నారా? మా పాడ్కాస్ట్ లిస్నర్స్కి ఏదైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు యాపిల్, స్పాటిఫై లేదా అమెజాన్ మ్యూజిక్లో ఈ పాడ్కాస్ట్ వింటుంటే స్వీట్ ఆరెంజ్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కామెంట్ పెట్టచ్చు. ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళిపోయి మిస్సమ్మ సినిమా పెట్టుకు చూసేయాలి. ఉంటానే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఆడుకుని మాట్లాడుకుని పాడుకుని ముచ్చట్లు పెట్టేసుకుందాం. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్.